నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్. ఈరోజు అయితే తోట పనులు చూడండి, ఏమేమి పనులు అవుతున్నాయో. ఇలా మనం గడ్డి తీసుకోవాలి, ఇలా తవటం పెట్టాలి, కంపోస్ట్ కూడా ఈరోజు వేసిన. ఇక్కడ చూడండి, ఈ ముదిరిన ఆకలి దంపేస్తే ఏంటంటే మిగిలినవి చక్కగా వస్తాయి. బీరతీగలు పూత బాగానే వస్తుందండి. కొంచెం ఇక మనకు ఆరోగ్యం బాగాలేక గార్డెన్ పట్టించుకున్నారు, తగ్గిపోయింది, ముక్కలన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. వంకాయలు చూడండి, ఇది ఎంత బాగున్నాయి కదా. ఫ్లవర్ చూడండి, ఈ మొక్క ఫ్లవర్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో. ఇందులో అలసందకాయ మొక్క ఉంది, తర్వాత మిర్చి మొక్క ఉందండి. ఈ అలసంద తీగంతా మొక్కకు చుట్టుకుంది, అందుకే ఇలా క్లియర్ చేస్తున్నాను. ఈరోజు అయితే మొత్తం తోట పనులు అవుతూనే ఉన్నాయండి. అలసందకాయ మొక్క అండి ఇది. మిర్చి, మిర్చిలు కూడా మంచిగా వస్తున్నాయి. చాలా కలుపు ఉందండి, గడ్డి గడ్డంతా క్లియర్ చేస్తూ ఉన్నాను. పండిన ఆకులన్నీ కట్ చేస్తున్నా అండి. గడ్డి తీసేసి ఆకులన్నీ కట్ చేయడం వల్ల మొక్కలు చక్కగా పోషకాలు తీసుకుంటాయి, అంటే మనం ఇచ్చే పోషకాలు వేస్ట్ కాకుండా ఉంటాయండి. అందుకే ఇలా చేస్తున్నాను, తవ్వటం కూడా పెడుతున్నాను. మట్టి తవ్వడం వల్ల మొక్కకు మంచి ఆక్సిజన్ అందుతుంది, తర్వాత మనం ఇచ్చే పోషకాలు వాటర్ చక్కగా తీసుకుంటాయండి. వేరుకు కూడా గాలి అవసరం, గాలి తగిలే విధంగా మనం క్లియర్ చేసుకోవాలి. ఇది చూడండి ఆవాల మొక్క, వచ్చిన తీగలన్నీ పడిపోతూ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న తీగలన్నింటినీ పైకి సైడ్ పందిరికి పాకే విధంగా ఇలా తాళ్ళు కడుతున్నానండి. ఇది కూడా అలసందకాయ మొక్కనే చూడండి, ఇలా సైడ్ పందిరి వేసుకున్నాం కదా, సైడ్ పందిరికి పాకే విధంగా చేస్తున్నాను. ఇంకా తోట పనులు అయితే చాలా చేయాల్సి ఉన్నాయి, రోజు కొంచెం చేద్దామని డిసైడ్ అయినా అండి. ఈరోజు అయితే ఒక 2-3 లైన్స్ క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. మట్టి తవ్వడము, తర్వాత గడ్డి తీయడము, పండిన ఆకులు తీసివేయడము, ఇలాగండి. నిన్న కంపోస్ట్ ఇచ్చాను, చక్కగా మొక్కలన్నిటికీ కంపోస్ట్ వేశానండి. ఈరోజు ఇలా తవ్వడం వల్ల మనం ఇచ్చిన కంపోస్ట్ కరెక్ట్గా మొక్కకు అందుతుంది, గాలి కూడా అవసరం కాబట్టి. ఇలా తవ్వినామంటే మట్టిలో గాలి తేమ అంతా సమపాళ్ళలో అందుతూ ఉంటుందండి. తేమ కూడా ఎక్కువ ఒకే దగ్గర ఉండకుండా మట్టి మొత్తం పాకే విధంగా అవుతుంది. మనం పోసే వాటర్ కూడా చక్కగా వేరు వ్యవస్థకి అందుతుందండి. ఆ విధంగా ఉండడం కోసం మనం ఎవ్రీ 15 డేస్ లేదా 20 డేస్కి ఒకసారి మనం తవ్వుకోవాలండి మట్టిని. ఇక టమాటాలు చెప్పి ఇక చూపిస్తున్నారు చూడండి, ఎంత గుత్తులుగా వచ్చాయి. మొక్కలన్నీ ఇలా సరి చేస్తూ ఉన్నాండి. టమాటా మొక్క ఉంది, ఇందులో గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చినాయి. వంకాయ మొక్క ఉందండి, ఒకటి గడ్డి తీసేశాను. ఇక్కడ సోరపాదు ఉంది, సోరపాదును కూడా పైకి కట్టాను ఈ కర్రకి. అదేవిధంగా ఇందులో దొండపాదు ఉన్నదండి, దొండపాదులో ఉండే గడ్డి అంతా తీసేస్తున్నాను. ఈరోజంతా ఇవే పనులండి. ఇదంతా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు, చక్కగా ఏది కూడా వేస్ట్గా పోదు.
గడ్డి తీసిన వెంటనే ఇలా మట్టి అంతా గుల్లగా చేస్తున్నాను ఇడ కాలీఫ్లవర్ చూడండి స్టార్ట్ అయ్యింది సారీ క్యాబేజీ అండి క్యాబేజీ ఫ్లవర్ స్టార్ట్ అయ్యింది మన దాంట్లో కాలీఫ్లవర్ ఉంది క్యాబేజీ ఉంది అందుకే కన్ఫ్యూజన్ అండి ఈ బ్యాగ్ లో వేసేస్తాం చెత్త అంతా ఇది మనకు అవసరం ఉన్నప్పుడు కంపోస్ట్ గా వాడుకోవచ్చు ఓకే అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం